కిన్నెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎన్నికల సమయంలో గౌడ సంఘం నాయకులకు ఇచ్చిన మాట ప్రకారం చెన్నూరు టౌన్లో గోదావరి రోడ్డులోని ఎల్లమ్మ తల్లి గుడిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. గుడికి 15 లక్షల నిధులతో సీసీ రోడ్డు, కుమ్మరి బోగుడ కాలనీలో 10 లక్షలతో కమ్యూనిటీ హాల్కు భూమి పూజ చేశారు వివేక్ వెంకటస్వామి. నవంబర్ ఎన్నికలలో ప్రచారం మొదలుపెట్టినప్పుడు మొదలు ఇక్కడ మన గౌడ సంఘం పెద్దలందరూ కూడా మాకు ఇక్కడ పిలిచి, సార్ మాకు ఇక్కడ ఈ రోడ్డు కావాలి, మా గుడి దాకా రోడ్డు కావాలి, మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి గౌడ సంఘం ప్రజలందరూ కూడా కోరడం జరిగింది. ఫస్ట్ రాజిరెడ్డి గారు అప్పుడు వాళ్ళందరికీ చెప్పినారు, నేను ఫస్ట్ ప్రాజెక్టు గెలిచిన తర్వాత ఇదే రోడ్ విషయము మనము మొదలు పెడదామని చెప్పి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది మన గౌడ సంఘం ప్రజలందరికీ కూడా. దాని ప్రకారంగానే ఈరోజు ఫస్ట్ ప్రాజెక్ట్ మా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో ఇక్కడ గౌడ సంఘం వాళ్ళకి ఈ రోడ్డు పెట్టి ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. అతి త్వరలోనే ఈ రోడ్డు కూడా పూర్తిగా అవుతుంది. ఇప్పుడు మన కొందరు రైతు సోదరులు కూడా అడిగినారు, సార్ ఇక్కడ నుంచి గంగాకు కూడా మాకు రోడ్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి వాళ్ళు రైతులందరూ కూడా ఒప్పుకొని లెటర్లు ఇస్తే ఈ రోడ్ కూడా నెక్స్ట్ టైం కూడా ఇమీడియట్ కాదు కానీ వచ్చే సంవత్సరం ఏదో నిధులు పెట్టి ఇది కూడా పూర్తిగా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అయితే కోరుతున్నాను గౌడ సంఘం ప్రజలందరూ కూడా గుడి మంచి కట్టుకోండి, మంచిగా పూజలు చేసుకోండి, అందరు కూడా ఒక ఒక ప్లాన్ చేయండి. గౌడ పిల్లలకు ఎట్లా వీళ్ళు పై తెవ్వాలి, ఎట్లా పై చదువులు చదువుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి సంఘం తరఫు నుంచి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి